Bhagavad Gita Bhavad Veshini. Priya Bhagavad Bandhulara, పైన వేసుకున్నటువంటి కప్పు తొలగిస్తే ఎండ లేక వెన్నెల దా అంతటదే మన మీదకి ఎట్లా ప్రసరిస్తుందో అలానే క్షుద్రమైనటువంటి అల్పమైన విషయాల గురించినటువంటి స్మరణ మనం మానితే, వాటిని గురించినటువంటి వినికిడి మనం మానితే, మంచి విషయాల గురించినటువంటిది జ్ఞానం మనకి క్రమంగా దానంతటా అది లభిస్తుంది. ఏదైతే మనకి అవసరం లేదు, మన నుంచి దూరం కావాలి అని అనుకుంటామో, అయ్యో ఇది చెడ్డది, ఇది ఎలా వదలాలి అని ఆలోచించడం కంటే అసలు దాని గురించి పట్టించుకోకుండా వదిలిపెట్టేయడం అనేటువంటిది సర్వదా ఉత్తమం అన్నమాట. ఇప్పుడు మన దేశంలో మనం వింటూ ఉంటాం, కులాలు మతాలు ఇలాంటివి చాలా చెడ్డవి, అసలు ఇవి చాలా అపకారం చేస్తున్నాయి అని అంటూ అనేక రకాల వ్యక్తులు అనేక రకాల మాట్లాడడం మనం వింటున్నాం. అవి నిజానికి అంత చెడ్డవి అని కనుక నీకు అనిపించినట్టయితే, అవి అంత ప్రమాదకరమైన అనిపించినట్టయితే, అసలు వాటి గురించినటువంటి ఊసే ఎత్తకుండా వదిలిపెట్టి వాటిని గురించి పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం చేయి. క్రమంగా అవే దూరం అవుతాయి. కానీ అవి చెడ్డవి అంటూ వాటిని బూచేళ్లాగా మనం చూపిస్తూ, వాటినే ఎప్పుడు తలుచుకుంటూ, వాటితోటే ఎప్పుడు మనం కాట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ తిరిగితే అవి పొమ్మంటే ఎక్కడి నుంచి పోతాయి కనుక, ఎలా పోతాయి కనుక, మరింత గట్టిగా పట్టుకుంటాయి తప్ప అవి వదలవు. ఏదైతే నీకు అవసరం కాదు అని అనుకుంటావో అవసరం కాని దానిని స్మరించడం తగ్గించాలి, దానిని గురించి పట్టించుకోవడం మానివేయాలన్నమాట. ఏది మనకి అవసరం అని అనుకుంటామో దాని గురించి సంతతము స్మరించే ప్రయత్నం చేయాలి, దాని గురించి ఎక్కువగా మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. దేశానికి ప్రగతి అవసరం అని అనుకున్నప్పుడు వీడేం చేశాడు వాడేం చేశాడు అనేది మాట్లాడడం మాని, ప్రగతికి మనం ఇప్పుడేం చేయాలి అనే విషయాన్ని అనేక రకాలుగా మనం కనుక ఆలోచన చేస్తూ దాని గురించి ప్రస్తావన చేస్తే నీ దేశం, నీ రాష్ట్రం, నీ ప్రజ తప్పనిసరిగా ఉత్తమ మార్గాన్ని పొందే తీరుతాయి, ఉత్తమ లక్ష్యాన్ని సాధించగలుగుతాం అన్నమాట. ఆ రకంగా ఆలోచించేవాళ్ళని చేసేవాళ్ళని మంచి మార్గంలో వాళ్ళు నడుస్తూ మిగతా వాళ్ళు నడిపించడం మనం గమనిస్తూనే ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కర్మబంధంలో ఉండేటటువంటి జీవుడు కూడా ఈ కర్మబంధాన్ని గురించి పదే పదే స్మరించుకోవడం కంటే దీనికి తొలగడానికి కావలసినటువంటి ఉత్తమమైనటువంటి ఆత్మవిషయక భగవద్విషయక జ్ఞానాన్ని గురించి ఆలోచించడం ఎంత ఎక్కువ చేస్తాడో ఇది అంత త్వరగా తొలగిపోతుంది అని అర్థం అన్నమాట. గదిలో చీకటి పోవాలనుకున్నప్పుడు ఆ చీకటితో ఏదో కుస్తీ పట్టాలి అంటూ భుజాలు ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తూ తరుచుకోవడం కంటే చక్కటి ఒక చిన్న దీపాన్ని వెలిగించే ప్రయత్నం మనం కనుక చేసినట్టయితే ఆ గదిలో ఉండే చీకటి దానంతటదే ఎట్లాగైతే పోతుందో, అలాగే ఇతర విషయ వ్యామోహాన్ని నువ్వు తగ్గించుకోవడం కోసం ప్రయత్నం కాకుండా భగవద్విషయక జ్ఞానాన్ని ఆత్మవిషయక జ్ఞానాన్ని ఎంతగా అయితే నువ్వు స్మరిస్తూ ఉంటావో అది ఇతర విషయకమైనటువంటి వ్యామోహాన్ని అంతగా దూరం చేయగలుగుతుంది అన్నమాట. ఇది వదిలితే చాలు, దాన్ని స్మరించినా చాలు, నీకు రెండూ సిద్ధిస్తాయి అని అంటాడు స్వామి. యజ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ అని 4వ అధ్యాయంలో స్వామి ఉపదేశం చేస్తాడు. ఆ జ్ఞానాన్ని మనం మనసులో స్థిరపరుచుకునేటట్టు చేయాలన్నమాట. అంటే భగవద్విషయ వ్యామోహం కనుక నీకు ఏర్పడ్డట్టయితే క్రమంగా ఏడుపు దాంతడే తగ్గుతుంది. నారదుడు యొక్క పూర్వ చరిత్ర గురించి మనకి శ్రీమద్ భాగవతంలో మొదట్లోనే ఒక చిన్న సంఘటన తెలుస్తుంది. పూర్వజన్మలో నారదుడు ఒక దాసీపుత్రుడుగా ఉంటుండేవాడు, మహానుభావుల ఇంట చేరాడు. అయితే ఆ ఉండే సమయంలో అక్కడికి జ్ఞానులు కొందరు వచ్చారు, ఒక చాతుర్మాస్యం చేశారు. వారి దగ్గర వినీతుడై నమ్రతతోటి కూర్చుని ఉండేవాడంతే ఆ పిల్లవాడు. మిగతా పిల్లలు చాలామంది ఉండేవారు అతడికి మిత్రులు, వాళ్ళు ఆడుకోవడానికి రమ్మని పిలుస్తుండేవారు, సరదాగా తిరగడానికి రమ్మని పిలుస్తుండేవాడు. కానీ ఇతనికి ఇతర ఆటల మీదకి వ్యామోహం వెళ్ళక కేవలం ఆ పెద్దల దగ్గరికి వెళదాం, వారి సన్నిధిలో ఉందాం, వారేం చెబుతారో విందాం. అయితే అతనికి అర్థమయ్యేవే మాటలు కాకపోవచ్చు. వారేదో అక్కడ చేరినటువంటి భక్తులకి వారికి కావాల్సిన విషయాలు ఉపదేశం చేస్తూ ఉండేవారు ప్రవచనంగా ఆ చాతుర్మాస్య 4 నెలల్లో కూడా. అవేమి ఈ పిల్లాడికి అర్థమయ్యేవి కావు, కానీ రోజు వెళ్ళి నియమం తప్పక ఆ గదిలో ఒక మూల
ఎవరికి ఆటంకం కలగకుండా తను అల్లరి చిల్లరి వేషాలు వేయకుండా కూర్చుని ఉండేవాడంతే. 4 నెలల్లో గడిచిపోయి ఆ జ్ఞానులు ఆ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళబోతూ ఆ పిల్లవాడిని పిలిచి, ఎంత బుద్ధిగా కూర్చున్నావు 4 నెలలు, ఎంత శ్రద్ధగా కూర్చున్నావు, నీకు అర్థమయ్యే స్థాయిలో మేము చెప్పకపోయినప్పటికీ నీవు కూడా నువ్వు ఇంత రుచిగా అభిరుచిగా నువ్వు కూర్చున్నావు అంటే నీలో చక్కటి యోగ్యత ఉంది అని వారు గుర్తించి అతడి వినయానికి నమ్రతకి సంతోషించి అతనికి తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్ర రాజ్యాన్ని ఉపదేశం చేశారు అంతే. ఇతర విషయ వ్యామోహం తగ్గింది అతనిలో. భగవద్ విషయ వ్యామోహతంలో ఉందో లేదో తెలియదు, కానీ అతనికి ఆ యోగ్యతని కలిగిస్తూ ఆ జ్ఞానులంటి మహానుభావులు అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఓ, ఇంకేమీ అతడిలో గొప్ప నిష్ట ఏర్పడింది. ఏమిటో పొందాలి పొందాలని ఒక ఆర్తి కలిగింది. బయలుదేరాడంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత అతనికి ఉండేటటువంటి ఆ మాతృ నిర్బంధం ఒకటి తొలగింది. ఆవిడ సర్పదష్ట అయి ప్రాణం వదిలిపెట్టిన తర్వాత ఇక తనకి వేరే ఏ రకమైన నగాతల బంధాలు లేవు కనుక తను ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని గురించి తెలుసుకుందామని బయలుదేరాడు. లోకంలో వెడుతున్నాడు. గ్రామాలు దాటాడు, నగరాలు దాటాడు, పల్లెలు దాటాడు, పట్టణాలు దాటాడు, అడవులు దాటాడు. ఇలా వెడుతుంటే అతనికి ఆ మంత్రం ఏం చెబుతుందో తెలుసుకోవాలనేటువంటి ఆర్తి పెరిగింది. ఎందుకు తెలియట్లేదు అనేటువంటి బాధ కలిగింది, శోకం కలిగింది, మంచి తీవ్రమైనటువంటి ఏడుపు వచ్చింది అతనికి. అంతే, ఒక్కసారి భగవత్ సాక్షాత్కారం ఏర్పడింది అతడిలో. ఆ యోగ్యత కలిగించడానికి కావలసినట్టుగా భగవత్ సాక్షాత్కారం కలిగింది. ఆ కలిగినటువంటి ఆ సాక్షాత్కారాన్ని అతను స్థిరపరచుకోవాలనుకున్నాడు. వెంటనే అతనికి ఇలా ఉండాలి అని వారు ఒక నిష్ఠను ఉపదేశం చేశారు. అవలంబించాడు. ఇంత వాణ్ణి అయ్యాను నేను ఈ జన్మలో అంటాడు నారదుడు తన గురించి ఉపదేశం చేస్తూ, తన పూర్వజన్మని గురించి పరిచయం చేస్తూ. నమ్రత ఒకటి యోగ్యత కలిగించింది. విన్న ఒక ఉపదేశం అతడితో స్థిరపడేటంత వరకు ఆర్తితో దాన్ని మననం చేస్తూ అది సంస్కార రూపంగా బలపరుచుకున్నాడు లోపల. అంతే, అతను సాక్షాత్కారం కోసం ప్రత్యేకించదని ఏం ప్రయత్నం చేయలే. దానంతటి అతనికి సాక్షాత్కారం కలిగింది. లోకంలో మనకి ఏదో జ్ఞానం కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నిజంగా వైరాగ్యం ఉన్నట్టు, ఇతర విషయాల మీద మనకి రుచి లేనట్టు, భగవంతుడు అంటే గొప్ప రుచి ఉన్నట్టు మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. తాత్కాలికంగా ఏవో కష్టం కలిగితే ఆ కష్టం పోవడానికి, ఏడుపు వస్తే ఏడుపు తగ్గించుకోవడానికి, నష్టం వస్తే ఆ నష్టం కొంచెం తీరుతుందేమో ఈ రకంగా అని అంటూ మనం కూడా పెద్దల దగ్గరికి వెళుతూ ఉంటాం. ఏదో ఉపదేశం పొందాలనుకుంటూ ఉంటాం. కానీ ఇది ఎంతవరకు నిలుస్తున్నది? ఆ కష్టకాలం ఉన్నంత వరకు వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటాం. అలాంటిది వనికిరాదు. అంటే కేవలం కష్టకాలంలో కష్టం తీరడం కోసం అనో, కాలక్షేపం కోసం ఏదో పుస్తకం పట్టుకుంటే ఆ పుస్తకం ద్వారా తెలుసుకున్నదో, లేకపోతే ఏదో ఇతరత్ర చేస్తేనో లభించేటటువంటి జ్ఞానం జ్ఞానం కాదు, దానివల్ల మోక్షం అనేటటువంటిది లేక ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటిది సిద్ధించదు. అంటే తాత్కాలిక సుఖం కోసమనో, తాత్కాలిక దుఃఖ నివారణ కోసమనో, తాత్కాలిక లాభం కోసం అనో కాక, దానితో తృప్తి పడక శాశ్వతమైనటువంటి ఒక లాభాన్ని పొందేటంత వరకు నిరంతరము సాగించే కృషిగా వీణ్ణి తీర్చిదిద్దేటటువంటి జ్ఞానం ఏదో అదే సరైనటువంటి జ్ఞానం. దానివల్లనే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది సుమా అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. రామాయణంలో ఒక చిన్న సన్నివేశం మనకు అనిపిస్తుంది. రామచంద్రుడు దశరథుడి యొక్క ఆజ్ఞను పరిపాలించడం కోసం అడవికి బయలుదేరాడు. సుమంత్రుడు రథాన్ని నడిపిస్తున్నాడు. రథం అక్కడ బయలుదేరబోతుంటే ప్రజ అంతా చుట్టూ చేరింది. వెళ్ళడానికి వీలేదు రామా, నువ్వు వెళ్ళినట్టయితే మేము ప్రాణాలు ఇక్కడే వదిలిపెట్టేస్తాము అంటూ వారంతా కూడా చేరారు. వారే కాదు, దశరథుడు కూడా అట్లాగే చేరాడు. అక్కడ ఇప్పుడు వెళ్ళాలా వద్దా ధర్మ సంకటం ఏర్పడింది. అయితే రాముడికి వెళదామనే ఉంది, నడిపించేమంటాడు రథాన్ని. సుమంతుడు పాపం బాధపడుతున్నాడు, ఎట్లా నడిపించడం అయ్యా రథాన్ని అంటూ. ప్రజ అంతా కూడా ఆవేళ ఎంతో ఏడుస్తోంది. ఇంత ప్రజని ఏడిపించి ఒక్క రాముడు తన ఒక్క మాట నిజం చేసుకోవడం కోసం, లేక తన తండ్రి గారి యొక్క ఒక్క మాట నిజం చేయడం కోసం అడవికి వెళ్ళడం న్యాయమేనా? 10 మంది కోసం ఒకడు తన యొక్క సుఖాన్ని త్యాగం చేస్తుంటారే, కానీ ఇంతమంది కోసం తానొక్కడి మాటని, తానొక్కడి సుఖాన్ని త్యాగం చేసుకోవాల్సిన రాముడు ఇంతమందిని కష్టపెట్టి అడవికి వెళ్ళిపోతున్నాడు, ఇది న్యాయమేనా అని సందేహం కలగచ్చు. చాలామందిలో కలుగుతుంది కూడా, నిజంగా కలిగింది అట్లానే. అయితే రాముడికి తెలుసును మనిషి యొక్క మనస్తత్వం ఎంత గొప్పది అనేటటువంటిది. వాళ్ళందరికీ కూడా రాముడిని విడిచిపెడితే క్షణకాలం ఇప్పుడు మేము ఉండలేము అనేటటువంటి ఒక వైరాగ్యం కలిగినట్టు కనిపించినా, రాముడితో ఉంటేనే తమకు ఆనందం అనేటటువంటిది ఒకటి అనిపించినా అది శాశ్వతం కాదు అనే విషయం రాముడికి తెలుసు. అందుకోసం సుమంత్రుని నడిపించవయ్యా రథాన్ని అని అంటాడనమాట. మరి వాళ్ళంతా ఏమైనా అయిపోతే ఏం గతి కాను అంటాడు.
మనం అటు వెళ్ళిన తర్వాత ఒక పూట ఏడుస్తారు, రెండు పూటలు ఏడుస్తారు, ఒకరోజు ఏడుస్తారు, రెండు రోజులు ఏడుస్తారు, తర్వాత మళ్ళీ మర్చిపోతారు, అయ్యా మరేం పర్వాలేదు నడు అని నడిపించేస్తాడు ప్రధాని. ఎందుకంటే ఈవేళ తాత్కాలికంగా ఎడబాటు కలుగుతుంది అనేటటువంటి దుఃఖం చేత ఈ మాట్లాడిన వాళ్ళు రేపొద్దున ఇట్లా మాట్లాడరు. ఏమంటారు తెలుసిన, నిజానికి ఇంతమంది ఏడుస్తున్నారు కదా అని ఇప్పుడు మనం అడవికి వెళ్ళడం మానివేసి ఇక్కడే ఉండిపోతాను, అయ్యో పాపం ఇంతమంది ఏడుస్తున్నారు కదా మరేం చేస్తాను పదండి వెనక్కి నేను కూడా వచ్చేస్తాను అని వచ్చేసాడు అనుకోండి రామచంద్రుడు, నిజానికి ఏం జరిగి ఉండేది అని అడుగుతారు. అప్పుడు ప్రజలంతా ఏమంటారు తెలుసిన, ఏమిటో ఊరికినే రాముడు నాన్నగారి మాటని పరిపాలిస్తాను అని పెద్ద కబుర్లు చెప్పి బయలుదేరాడు, కానీ నిజానికి ఆయనకి మాత్రం వెళ్ళాలని ఉందిటండి. అసలు సుఖాలు ఎవడైనా వదులుకుంటాడండి, అడవుల్లో నానా కష్టాలు పడడానికి ఎవడైనా సిద్ధపడతాడండి, ప్రజలంతా ఏమంటారో చూద్దాము అని తను బయలుదేరబడి ఎలాగో ప్రజలంతా ఏడుస్తారని తెలుసును, ఏడిస్తే వాళ్ళని తృప్తిపరచడం కోసం వెనక్కి వచ్చేసాను, వాళ్ళ కోసమనే వచ్చాను అన్నట్టుగా తాను అనొచ్చు అని నిజానికి ఆయనకు కూడా పెద్ద వెళ్ళడానికి ఇష్టం లేదులేండి, ఏదో ఒక సాగు దొరకాలి కదా అందుకోసమే ఈ సాగు దొరికింది కదా వెనక్కి వచ్చాడని, ఈవేళ రామాను విడితే మేము ఉండలేము అని ఇంత కబుర్లాడిన వాళ్ళే అలా మాట్లాడే అవకాశం ఉంది కనుక వాళ్ళ యొక్క స్థితికి తగినట్టుగా మనం అలా ఉండకూడదయ్యా పద వెళ్ళిపోదాం అంటాడనమాట రాముడు. అందుకే ఈవేళకి మనం రాముడిని ఆరాధన చేస్తున్నాం. ఒక చిన్న దృష్టాంతం, బంధువులు తాత్కాలికంగా పరంపరించిన దుఃఖం ఒకటి మనిషిని శుష్కింపజేస్తూ ఉంటుంది. దేహం అక్కడ పెట్టి ఉంటుంది, ఇంక తీసుకువెళ్ళిపోవాలి ఆ దేహాన్ని, మెల్లిగా కాడి కట్టారు మరి కాసేపట్లో ఎత్తేస్తారు. ఈ చాలా దగ్గర బంధువులు కొందరు ఉంటారు, వాళ్ళ పక్కన కూర్చుని అయ్యో ఇక నేను కూడా బతకలేను, నేను కూడా ఇంక పోతాను, ఇక్కడ నేను ఇంకెందుకు ఉండాలి, ఇక నన్ను కూడా తీసుకువెళ్ళిపోండి అని అంటూ ఉంటారు. నిజంగా చాలా గట్టిగానే ఏడుస్తారు, సిన్సియర్గానే పాపం ఏడుస్తారు, తినమంటే తినరు. అయితే ఏడుస్తున్నారు కదా అని వాళ్ళని కూడా తీసుకువెళ్ళిపోమంటున్నారు కదా అని వాళ్ళని సుఖపెట్టడం కోసం రే పట్టరండి ఇంకో రెండో గాడి కూడా తయారు చేయండి పాపం వాడిని కూడా ఎక్కించేద్దాం అని పక్కన ఇంకొక గాడి తయారు చేసి పెట్టారనుకోండి, అయ్యో నన్ను కూడా తీసుకెళ్ళిపోండి అంటూ ఇంతవరకు ఆ శరీరం మీద పడి ఏడ్చిన అదే వ్యక్తి ఇప్పుడు కాడి కట్టి అక్కడ పట్టుకొచ్చి ఇక పెడతాను ఎక్కబోయి దాని మీదకి అని అంటే వీడిని వాయించడానికి వస్తాడు, వాడు వీడిని దాని మీద ఎక్కించేయడానికి సిద్ధపడతాడు. అంటే దుఃఖం చేత తాత్కాలికంగా చూపించే వైరాగ్యమే తప్ప నిజానికి అతనిలో మానసికమైనటువంటి వైరాగ్యం లేదు అని మనకు దాన్ని బట్టి తెలుస్తోంది. అది ఉన్నవాడికి ఎవరు చెప్పక్కర్లేదు, వాడు లేడంటే వీడు కూడా ఉండనే ఉంటాడు. వెన్నొకడు పంపించడం ఏమిటి కనుక ఒకడు ఆపడమే, అయ్యో నేనేం తింటానండి తిండి తిననే తినను అంటారు, పది మంది బతిమాలి పెట్టకపోతారా అని ఉద్దేశంతో, ఎవరు లేకపోతే వాళ్ళే తిని ఉండేవారు, పది మంది ఉన్నారు కనుక నేను తిన్నాను నేనేమైనా సరే తినను అని అంటే అయ్యో కొంచెం తిను తండ్రి నా బుజ్జి కాదు ఇంకొంచెం తినమ్మా పదిమాలు బతిమాలించుకుని ఇంకా బాగుండదు కదా అన్నట్టుగా అప్పుడు వాడు తిండి ప్రారంభిస్తాడు. ఇష్టం లేని వాడైతే నిజానికి తిని ఉండేవాడు కాదు ఎప్పుడు. ఇది మనుష్య యొక్క మనస్తత్వం. అంటే అప్పుడు కలిగిన వైరాగ్య నిజమైనటువంటి విరాగత కానే కాదు, వాడిలో తాత్కాలికంగా కలిగింది అని అర్థం అన్నమాట. ఇలాగా తాత్కాలికంగా కలిగేటటువంటి దుఃఖం కానీ ఏదో పుస్తకాలు చదవడం వల్ల కలిగేటటువంటి తాత్కాలిక ఆవేశం కానీ ఆ రకంగా మనిషిని మోక్షం వైపు నడిపించేవి కానే కావు. ఒకనాడు విన్నది తనలో స్థిరపడాలి అంటే పదే పదే పెద్దల ద్వారా వింటూ ఉండాలి కనుక యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. ఈ పెద్దల ఉపదేశాన్ని కనుక సతతము వింటూ ఉన్నప్పుడు మళ్ళీ మనలో అజ్ఞానం కలగనే కలగదయ్యా, ఆ వేళ కలిగేటటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం అవుతుంది, అది ఆత్మసాక్షాత్కారాన్ని మోక్షాన్ని కలిగిస్తుంది. ఏమిటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం అంటే కృష్ణ అడిగాడు అర్జునుడు. దానికి స్వామి సమాధానం చెప్తాడు, ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యాత్మన్యదో మయి. దానికి ఇది అని చెప్పాడు. ఏమిటది, రేపు దాని గురించే తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.